మాదిగలకు పెద్ద కొడుకుగా ఉంటానన్న చంద్రబాబు మాదిగలకు ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఇంద్రకీలాద్రిపై బెజవాడ కనకదుర్గమ్మను సోమవారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో మాదిగల కోసం ఏం చేశారో దుర్గమ్మ సన్నిధిలో బాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మాదిగల ఉద్యమాన్ని అణిచివేయడం సిగ్గు చేటన్నారు. వర్గీకరణ అంశాన్ని త్వరగా పరిష్కరించాలని జిల్లాలో పర్యటిస్తుంటే అక్రమ అరెస్టులకు పాల్పడ్డం చంద్రబాబు దిగజారుడు తనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. 23 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నామని శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవడం దారుణమని వాపోయారు. చంద్రబాబుకు ఓట్లు వేసింది కాపులు దళితులేనని అన్నారు. ఆ ఓట్లతో గెలిచి అటు ముద్రగడ పాదయాత్రను ఇటు మా పర్యటనను బాబు అడ్డుకుంటున్నారన్నారు. ఆయన్ను ఓడించడానికి కృషి చేసిన వారికేమో పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారన్నారు. గెలిపించిన వారిని విస్మరిస్తున్నారన్నారు. చంద్రబాబు వికృత చర్యలకు నిరసనగా దేవాలయాల యాత్ర పేరుతో పర్యటిస్తున్న పోలీసులు నిఘా పెడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రజాస్వామ్యాన్ని మంట కలుపుతుందని మండిపడ్డారు. జులై 7న అమరావతిలో తలపెట్టిన కురుక్షేత్ర సభకు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా నిర్వహించి తీరుతామని మందకృష్ణ స్పష్టం చేశారు. మేము 23 సంవత్సరాలుగా ఉద్యమం నడుపుతున్నాం. మేము తీవ్రవాదులంగా మేము విధ్వంసాలకు ఎక్కడ చోటు ఇవ్వలేదు. మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా గాంధీ మార్గంలో అంబేడ్కర్ మార్గంలో మేము పోరాటం చేస్తున్నాం. మాకు సహనం ఉన్నది మేము ఎక్కడ సహనం కోల్పోలే. మా పంద శాంతియుతమైనది మేము ఎక్కడ విధ్వంసాలు చేయలే. మరి మాకే మీటింగ్లు పెట్టుకునే కనీస స్వేచ్ఛ ఇక్కడ లేకుండా పోవడం అంటే రాజ్యాంగ స్ఫూర్తిని చంద్రబాబు నాయుడు గారు ఉల్లంఘిస్తున్నట్టు కాదా? ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని గొంతు నులిమినట్టు కాదా? ప్రజాస్వామ్య స్ఫూర్తిని చంద్రబాబు నాయుడు గొంతు నులుముతుంటే, కనీసం మీటింగ్లో కూడా పర్మిషన్ ఇవ్వకుండా నన్ను తిరగకుండా అడ్డుకుంటుంటే, ఇచ్చిన మీటింగ్లో పర్మిషన్ రద్దు చేస్తూ మమ్మల్ని అరెస్ట్ చేయడానికి, మా కార్యకర్తలను అరెస్ట్ చేయడానికి పోలీసులు నిత్యం వేటాడుతుంటే, వాళ్ళు వేటాడుతున్న సందర్భంగా మేము దేవాలయాల యాత్ర చేయాల్సి వస్తుంది. నేను సూటిగా అడుగుతున్నా, నేను గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు సొంత సామాజిక వర్గమైన కమ్మ సామాజిక వర్గం ఓట్ల తర్వాత ఎక్కువ ఓట్లేసింది అగ్రకులాల్లో 2వ స్థానంలో ఉండబడే కాపులు, దళితుల్లో మాదిగలు. జూలై 7న అమరావతిలో జరగబోయే కురుక్షేత్ర మహాసభను ఎన్ని అడ్డంకులు ఇచ్చినా, కుట్ర బుద్ధితో, స్వార్థ బుద్ధితో ఎన్ని అడ్డంకులు ఏ రూపం కల్పించినా దాన్ని ఎదుర్కొనే, దాన్ని అధిగమించే శక్తిని, సామర్థ్యాన్ని